ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుని కరుణ సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాలలోంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు కూడా యేసయ్య ఒక ప్రశస్తమైన వాగ్దానం మనకు దయచేయబోతున్నాడు. మనమందరం కూడా ఈ వాగ్దానం స్వతంత్రించుకుందాం. దయచేసి అందరూ బైబిల్ తీయండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 5వ వచనం మనం చదువుకుంటాం. క్రీస్తులో నా జవాబని కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరిని ఈరోజు జవాబు కోసం ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభు ఇచ్చే వాగ్దానం కోసం ముఖ్యంగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. చదువుకుంటాం. ఈరోజున నీ వెరగని జనములను నీవు పిలిచేదవు. నిన్నెరగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి నీ దేవుడని యెహోవాను బట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదరు. హల్లెలూయా. నీ వెరగని జనమును నీవు పిలిచేదవు. నీ వెరగన జనములు పరిగెత్తుకుని వచ్చేదరు. నీవు దేవుని చేత మహిమ పరచబడుటను చూచి దేవుడిని మహిమ పరచగా అనేకులు పరిగెత్తుకొని ఆ మహిమ క్రిందకు వచ్చేదరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత మంచి వాగ్దానం ప్రియ దేవుని బిడ్డ. ఈ రోజున సొలొమోను గురించి చెప్పాలని ఆశపడుతూ ఉన్నా. సొలొమోను ఒంటరి వాడ, ఎవరితో సంబంధం లేనటువంటి వాడై, తను తన తల్లి ఒంటరిగా, అంత పెద్ద రాజ ప్యాలెస్లో కూడా ఒంటరిగా బ్రతికేవాడు. ఎవరు వారిని లెక్క చేసేవారు కాదు, ఎవరు ప్రేమించేవారు కాదు. సొలొమోను సింహాసనానికి వచ్చేంతవరకు ఎవ్వరూ అతని గురించి ఆలోచించలేదు, ఎవరు అతని గురించి పట్టించుకోలేదు. ఎందుకంటే తల్లిదండ్రులు చేసిన పాపాన్ని బట్టి ఆ యొక్క భారం సొలొమోనుపై పడింది. సో సొలొమోను ఒంటరి వాడై, దిక్కులేని వాడై, ప్రియ దేవుని బిడ్డ, అందరూ ఉన్న ఒంటరి వాడిగా మార్చబడిపోయాడు. అతను చాలా కుమిలిపోయి బ్రతుకుతున్న పరిస్థితుల మధ్యలో దేవుడు అతని యొక్క హృదయాన్ని, అతని మనస్సును గొప్ప జ్ఞానముతో నింపాడు దేవుడు. ప్రైస్తలడా హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చిన్నవాడైనటువంటి సొలొమోనుని చక్రవర్తిగా చేశాడు, సింహాసనం ఎక్కించాడు. ప్రైస్తలడా హల్లెలూయా. అటువంటి సమయంలో అతడు పలుకుతున్న మాటలను బట్టి, దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి, అతడు మాట్లాడుతున్నటువంటి, ఉచ్చరిస్తున్న ఆ జ్ఞాన సూక్తులను బట్టి అనేక దేశాల నుంచి ప్రజలు వచ్చేవారు. అనేక దేశాల నుంచి ప్రజలు వచ్చి కూర్చొని ఆయన ముఖాన్ని చూడాలని, ఆయన ముఖ దర్శనం చేయాలని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. ప్రైస్తలడా హల్లెలూయా. హల్లెలూయా. దూరదేశం నుంచి, షేబాదేశం నుంచి రాణి వచ్చింది రాజు యొక్క జ్ఞానాన్ని పరిశోధించాలని. అనేక దేశాల నుంచి ప్రజలు వచ్చేవారు యుద్ధానికి కాదు, అతని జ్ఞానయుక్తమైన మాటలు వినడానికి. అనేక సార్లు ప్రియ దేవుని బిడ్డ, రాజులు యుద్ధానికి తలపడేవారు, యుద్ధ రంగంలో కలుసుకునేవాళ్ళు. కానీ వీళ్ళు సమాధానంగా కలుసుకునేటువంటి వారు. సొలొమోను దేవుడు అంతటి జ్ఞానం ఇచ్చాడు, అంతటి జ్ఞానం ఇచ్చి కృపనిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, అనేక సార్లు మనం తృణీకరించబడి ఉండొచ్చు. మన సొంత వారే, మనల్ని ఎరిగిన వారు మనం త్రోసివేసి ఉండొచ్చు. మనల్ని ఎరిగినటువంటి వారు ఒకవేళ మనకు గత చరిత్రను బట్టు, లేకపోతే మనకున్నటువంటి లోపాన్ని బట్టి వారు మనల్ని తృణీకరించి వారికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు, వారికి ఇష్టం వచ్చినట్టు మన గురించి చెడు సమాచారం చెప్పొచ్చు. కానీ ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఆయన మనం ఎరగని జనములను ఆకర్షించేంత జ్ఞానం, మనం ఎరగని జనములను పిలిచేటువంటి గొప్ప కృప దేవుడు మనకిస్తూ ఉన్నాడు. మనం ఎరగని జనలను పరిపాలించేటువంటి గొప్ప అధికార దండను మన చేతికి ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన కృపగల దేవుడు, కనికరం గల దేవుడు. ప్రియ సహోదరుడా, నీ సొంత జనంతో త్రోసివేయబడ్డావా? నీ ప్రమేయం లేకుండా వారిని తృణీకరిస్తూ ఉన్నారా? నీ గతాన్ని బట్టో, నీకున్నటువంటి చరిత్రను బట్టో, నీకున్న మత్సను బట్టి వారిని ద్వేషిస్తున్నారా, తృణీకరిస్తున్నారా? దిగులు పడగ సహోదరుడా, దేవుడు చూసిన గొప్ప కార్యం చేయబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు, నీ ఎడల ఆశ్చర్యకారం చేయబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎరగని జనముల మధ్య నీ ఘనతను ఆయన వ్యాప్తి చేయబోతున్నాడు. నీకు మంచి పేరును, ఖ్యాతిని కలుగ చేయబోతున్నాడు. వారి ముందు ధీటుగా నిలబెట్టబోతున్నాడు, ధైర్యంగా బ్రతికించబోతూ ఉన్నాడు. వారికి మించిన జ్ఞానం ఇచ్చి, వారికి మించిన సామర్థ్యం ఇచ్చి, వారికి మించిన ప్రభావం ఇచ్చి, వారందరి దగ్గర కూర్చొని వినేటట్లుగా, వారందరి దగ్గరికి వచ్చి సలహా తీసుకునేటట్లుగా, వారందరు నీ దగ్గర పాఠాలు నేర్చుకునేటట్లుగా దేవుడు నేను చేయబోతున్నాడు. అధికమైన జ్ఞానంతో నేను నింపి నడిపించబోతున్నాడు, అభిషేకించబోతున్నాడు. ప్రార్థన చేసుకుంటే మంత్రం తలలు ఉంచి, లార్డ్ జీసస్ హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాం పరలోకపు తండ్రి. దగ్గర రమ్మని మీ కాళ్ళు పట్టుకుని బతిమలాడుతున్నాం ప్రభువా. స్తోత్రం. అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చే దేవుడవు తండ్రి. ఎరుగని జనమ పైన ఏలిక చేసే భాగ్యం ఇచ్చే దేవుడవు తండ్రి. ఎరుగని ప్రజల మీద ఆధిపత్యం చేయగలిగే అయ్యా గొప్ప కృపనిచ్చిన దేవుడవుతానని ఆయన. మీ ప్రేమ గొప్పది నాయన. ఎన్నికలను మా జీవితాలను ప్రభు ఏలికలుగా, బలహీనమైన మా జీవితాలను ప్రభు బలమైన జనముగా నువ్వు చేయగల శక్తిమంతుడవు తండ్రి నాయన. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఎంతమంది ప్రజలు ప్రభు సొంత వారి చేత త్రోసివేయబడి, తృణీకరించబడి ప్రభు దిక్కులేని వారిగా విలపిస్తున్నారు, త్రోసివేయబడి విలపిస్తున్నారు. అట్టి వారు మీరు సంధించండి, అట్టి వారు మీరు లేవనెత్తండి ప్రభు, అట్టి వారు ధైర్యపరచమని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నా. మీ కృప 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 కనికరించి నడిపించి బలపరచమని, మీరు సహాయించమని, దయచూపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.
మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మొత్తంగా దీవించి ఆశీర్వదించి ఉన్నతంగా ఫలవర్తమార్చునుగాక. గొప్ప సమాధానముతోను ఆశీర్వాదముతోను ధైర్యముతోను కృపతోను నిలవబెట్టునుగాక, ఆదరించునుగాక. ఆమేన్, ఆమేన్.